సమాధానం. కొడాలి నాని మీ నాన్నతో మాట్లాడటానికి ఆత్మ మీ నాన్న ఆత్మతో మాట్లాడడానికి ట్రై చేయి. వరలరామయ్య గురించి చెబుతాడు, ఒరే ఆయన జోలు ఎందుకు వెళ్ళావురా, నీకు మూడిందిరా అని చెబుతారు. అడగమనండి అతని గురించి ఏంటండి. ఈజ్ ఎ రోడ్ సైడ్ రోమియో, హీజ్ ఎ రోడ్ సైడ్ రోమియో. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పను, పోలీసులో చేసినవి ఇప్పుడు నేను చెప్పనండి. అవన్నీ నేను చెప్పను. ఇప్పుడు ఎవరు గుడివాడలో ఏ తలుపు కొట్టినా చెబుతారు, నేను చెప్పక్కర్లా. నేను దానికి నేను పోలీస్ ఆఫీసర్ గా అతను ఎన్ని దెబ్బలు కొట్టాను, ఎన్నిసార్లు బూట్ కాలు వాడాను, ఇవన్నీ నేను చెప్పను. అతనికి తెలుసు, నాకు తెలుసు, నేను చెప్పను. నా దగ్గర నుంచి మీరు లాగలేరు. నేను పోలీసులో ఉండగా చేసిన ఇది నేను చెప్పను, అతనికి తెలుసు. నేను లాగే ఒకరిని కొట్టాననుకో, సపోజ్ మీరే తప్పు చేసి కొట్టాననుకో, నేను మర్చిపోయినా మీకు గుర్తుంటుంది, అదిగో వరలరామయ్య అప్పుడు నన్ను బాధాడరాని. అందుకని నీకు తెలుసు కదా, అందుకని నేను చెప్పను. అదే నీచ సంస్కృతికి ఈ రోజున మోడల్ అతను, నేను చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారికి నేను వయసులో పెద్దవాడిగా సలహా ఇస్తున్నా, ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ యువర్ నోస్? మీ ముందు ఏం జరుగుతుంది? మీ మంత్రి వ్యవహార శైలి ఏంటి ఒకసారి చూడండి. ఈ బురద మీకు అంటుతుంది, ఇప్పటికే అంటింది. ఈ బురద మీరు పూసుకుంటున్నారు, భవిష్యత్తులో పెద్ద ఏమంటారు, యూఆర్ గోయింగ్ టు పే హెవీలీ ఫర్ దిస్. థ్యాంక్ యూ. ఇవన్నీ నేను చెప్పానండి. పోలీస్ గా అధికారిగా నేను అతను ఎన్ని దెబ్బలు కొట్టాను, ఎన్నిసార్లు లోపలేశాను, ఇవన్నీ నేను చెప్పాలా? ఆ విషయాలు నేను చెప్పను. అతని అవతారం చూస్తే మీకు అర్థమవుతా, అతని గైట్, అతని హావభావాలు చూస్తే మాకు అర్థమవుతా. దాని గురించి అడగొద్దు. ఈ కాజునో అతని సంబంధాల గురించి అడగండి. నేను అప్పుడు గతంలో పోలీస్ ఆఫీసర్ గా నేను అతను ఎన్నిసార్లు కొట్టాను, ఎన్నిసార్లు లోపలేశాను, ఏమన్నా ఇప్పుడు వీడియోలు కూడా ఎవరెవరు కలెక్ట్ చేసి పెడుతున్నారు, పోలీస్ యూనిఫామ్ లో నాది అతనిది, ఇవన్నీ కూడా వద్దండి. అతనికి తెలుసు, ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పమానండి. అతని బ్రతుకేమిటో, అతని బ్రతుకేమిటో గుడివాడలో. వాట్ వాజ్ హీ వెన్ ఐ వాజ్ పోలీస్ ఆఫీసర్ దేర్? What was his family when I was police officer there? What was his family background, financial background, when I was police officer there? ఇక నన్ను రెచ్చగొట్టొద్దని అతనికి మీరు చెప్పండి. రెచ్చగొట్ట ఆత్మ మాట్లాడతారుగా, వాళ్ళకి అలవాటు ఉంది కదా వైకాపా వాళ్ళకి. వాళ్ళ నాన్నతో మాట్లాడమనండి, ఆ చెంప ఈ చెంప ఇతను వాయిస్తాడు. థ్యాంక్ యూ. ఈరోజు విజయవాడలో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు కుక్క చెప్తున్నాడు, వరలరామయ్య సిఐ గానో ఎస్ఐ గానో ఉండగా గుడివాడలో నన్ను కొట్టాడంట. నేను ఆయిల్ దొంగతనం చేశానంట. వరలరామయ్య సిఐ గానో ఎస్ఐ గానో గుడివాడలో పనిచేసేటప్పుడు నేను 9th 10th క్లాస్ చదువుతున్నా, 77 88 నేను 87 88 టెన్త్ క్లాస్ నేను 10th క్లాస్ చదువుతున్నా, 9th 10th మాకు సిఐగా ఎస్ఐగా పనిచేసినప్పుడు. అప్పుడు నన్ను స్కూల్లో చదివేటువంటి 14 పైనల్ కుర్రాన్ని, వీడి బాల పిల్లల్ని వీడు వరలరామయ్య ఎరకొట్టేశాడంట. ఈ 420 గారు చెబుతాడు, సెక్స్ మనీ కాల్ మనీ సెక్స్ రాకెట్ గాడు. నాకు కళ్యాణ మండపం అవినీతి డబ్బులతో కట్టానని చెబుతున్నాను. నాకు కే కన్వెన్షన్ 2010లో కట్టాను నేను. తెలుగుదేశం పార్టీ అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా, నేను శాసనసభ్యుడిగా ఉండగా, నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉండగా 2010లో నేను కే కన్వెన్షన్ కట్టాను. కడితే నేను ఇప్పుడు మంత్రి అయినా కే కన్వెన్షన్ కట్టానంట. వాళ్ళ దగ్గర ఉండగా కే కన్వెన్షన్ కడితే నిజాయితీపరుడు, నీతివంతుడు, డబ్బులు సంపాదించి కష్టపడి బిజినెస్ చేశాడు. 91లో నేనేదో లక్షల అద్దె కట్టానని చెబుతున్నాడు. అవును, నువ్వు లక్షల అద్దె కట్టుంటావు, కాకపోతే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు 91లో హెరిటేజ్ కూడా లేదు. ఆడి ప్లాట్ఫామ్ గాడే, ఆడి 420 గాడే. అవినీతి డబ్బుతో ముఖ్యమంత్రి అయినాక, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక కోటాను కోట్లు దండుకుని ఈ జ్యోతశాలలో వ్యభిచార గృహాలు నడుపుకున్నటువంటి నీచాతి నీచమైన 420 గారి చంద్రబాబు నాయుడు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీకు త్వరలోనే బడిత పూజ ఉంది. నువ్వు హింసించినటువంటి మహిళలు